అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆ కామెంట్స్ చదువుతుంటే ఏడుపు వస్తుంది. మీ కొరకున్నాను ప్రజల్లారా, ఈ తెలుగు మీడియాకి నీతి నిజాయితీ ఉంది కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను. మీరు కూడా అమ్ముడుపోతే నేను కూడా ఈ దేశం కొరకు, రాష్ట్రం కొరకు ఫైట్ చేయను, తెలంగాణ కొరకు, తెలుగు రాష్ట్రాల కొరకు ఫైట్ చేయను. నాకు అవసరం లేదు, ప్రపంచమంతా నాదే. మీ కొరకే నేను ఉన్నాను, మీ పిల్లల కొరకు, మీ భవిష్యత్తు కొరకు, మిమ్మల్ని కాపాడడం కొరకు. కేవలం దెర్ ఇస్ నో అదర్ బిజినెస్ ఫర్ మీ. ఎంత అన్యాయం! చీఫ్ జస్టిస్ గారు ఈరోజు పోస్ట్ చేయమంటే ఫైల్ వెళ్ళిపోయింది ఎక్కడికి, రిజిస్టర్ దానికి. ఆ శ్రీనివాసరెడ్డి గారు అంటారు, సార్ మీది మీరు అన్ఫిట్ అని లెటర్ ఇచ్చాడు. అటు ఎవడు ఆ యూజ్లెస్ ఫెలో ఎవడు? ఇప్పుడు డిస్ట్రిక్ట్ జడ్జి పేర్లు ఎందుకు నువ్వు విశాఖపట్నం గిరిధర్ చూడండి సంతకాలు ఏం పెట్టారు వీళ్ళు. దేవుడు వీళ్ళని వీళ్ళ కుటుంబాలు చెప్పించుగాక. ఏమని రాశాడు చూడండి ఇంగ్లీష్లో, బాగా బాగా కాపీ తీసుకోండి. నేనట అన్ఫిట్, నాకు రోడ్ల మీద పడిపోతారు. నాయకులు, రాజకీయ నాయకులు అందరూ మోదీకి తొత్తులు, అదానికి తొత్తులై అదాని వస్తే జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. అబ్బా అంటే ఎవడు పెద్ద ఇక్కడ? అదానియేనా? స్టీల్ ప్లాంట్ మినిస్టర్ ఆ ప్రధాని గారు వస్తే అడిగి, నేను అపాయింట్మెంట్లు ఇచ్చేవాడిని కాదు అనేక సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. నా మిత్రులు అమిత్ షా రూపాలా గారు నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వస్తున్నారు ఇప్పుడు కూడా. ఒరే మూర్ఖుల్లారా, ఎవరిని అంటున్నాను మూర్ఖుల్లారా అని? ఈ మూడు పార్టీలకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరిని అంటున్నాను. మూర్ఖులు కాదా మీరు? ఈ మధ్యన HMTV చాలా లైట్గా తీసుకుంటుంది ఎందుకో, అర్థం చేసుకోండి. దేవుడు దీవెనలు కావాలి అంటే, దేశం రక్షణ పొందాలి అంటే, రాష్ట్రం కాపాడబడాలి అంటే ఎకానమీ మొత్తం కూలి అయిపోయింది, సెక్యులరిజం ఫినిష్ అయిపోయింది, డెమోక్రసీ ఫినిష్ అయిపోయింది, జ్యుడిషియరీ 99% ఫినిష్ అయిపోయిందని ఈరోజే రుజువు. ఉదయం ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏమన్నారు, వెరిఫై అండ్ పోస్ట్ ఇట్ ఫర్ టుమారో అనదర్ బెంచ్. ఎందుకంటే మా పాత లాయర్ గారు రఘునందన్ గారు ఇప్పుడు అసోసియేట్ జడ్జి అయ్యారు అక్కడ చీఫ్ జస్టిస్తో. ఆయన వినకూడదు, వింటే బాగుంది, ఆర్డర్స్ అయిపోదు. ఏమడుగుతున్నాను నేను స్టీల్ ప్లాంట్ కొరకు? అదానీకి అమ్మకండి, ప్రైవేటైజేషన్ పేరుని దోచుకోకండి. 8,00,000 కోట్లు 33,000 కోట్లు ఆస్తి, ఎకరం 20-25 కోట్లు 30 కోట్లు తీసుకోండి. 8,00,000 కోట్లా కాదా? 33 × 2 = 660,000 కోట్లు స్టీల్ ప్లాంట్. అరే ఈ పనికి మాలిన తొత్తులు, మోదీ తొత్తులు, బీజేపీ తొత్తులకి మీరు ఎందుకు ఓటేస్తున్నారు అని ప్రజలను అడుగుతున్నాను. నేను ఇంట్లో కూర్చొండే ఓటే అయిపోతే, లేదా ప్రజాశాంతి పార్టీకి ఓటేసుకోండి. నేను తప్ప మోదీని ఢీకొనే నాయకుడు పుట్టలేదు, పుట్టబోడు. ఈరోజు అందరూ మోదీకి తొత్తులైపోయారు, అందరూ అమ్ముడుపోయారు, అందరూ ఏజెంట్లు అయిపోయారు కాదా? చంద్రబాబు నాయుడు కాదా? జగన్మోహన్ రెడ్డి కాదా? పవన్ కళ్యాణ్ కాదా? ఇంకెవరున్నారు ఈ రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు తప్ప? అందుకే ప్రజాశాంతి పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయమని రాత్రి 12 గంటలకు ఈట్ స్ట్రీట్ అట, అక్కడికి వెళ్ళాను నేను రాత్రి 11:30 12కి. ఐస్ క్రీములు తిన్నోళ్ళు, బిర్యానీలు తిన్నోళ్ళు, ఫుడ్ కొట్టిన అందరూ సీఎం సీఎం నన్ను కదలనివ్వరు. ఆ పోలీస్ వెహికల్ వచ్చి మూవ్ అయిందాకనా, ఎక్కడికి వెళ్తే అక్కడ ఇంత అభిమానుల అభివృద్ధి, అప్పులు తీరుతాయి, మార్పు జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి లక్షలాదిక. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్లీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.